హలో అండి, వెల్కమ్ బ్యాక్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంక్రాంతి రోజున పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలక్కాయ, మరాఠీ మొగ్గ ఇలా ఉంటాయి కదా బిర్యానీలోకి వేసేవి, అవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బారుగా చీరుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి ఒక 1 మినిట్ పాటు. తర్వాత బారుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. యాక్చువల్లీ జీడిపప్పు హోల్ గరం మసాలా వేసుకున్నప్పుడే వేసుకోవాలండి ఆయిల్లో. నేను అప్పుడు మర్చిపోయాను, సో అందుకే ఇప్పుడు వేస్తున్నాను. మీరు స్టార్టింగ్లోనే వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు పడుతుంది. చూస్తున్నారు కదా చక్కగా మగ్గిపోయింది, మంచి కలర్ వచ్చినాయి. మీల్ మేకర్ని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అది కూడా చక్కగా పచ్చివాసన అంతా పోయేదాకా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. అల్లం పేస్ట్ వేసిన తర్వాత అడుగంట వేస్తుంది, సో అలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. సో అల్లం పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత, పచ్చివాసన అంతా పోయిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకొని మగ్గ పెట్టుకోండి ఒక 5 మినిట్స్ పాటు. సో అది కూడా మగ్గిన తర్వాత బంగాళదుంప ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ మగ్గేలోపు పుదీనా చక్కగా వల్చుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలండి. అది మనం ఇంతకుముందు పెట్టుకున్నాం కదా మిల్ మేకర్, అవి కూడా చక్కగా వాటర్ అంతా పిండేసి వేయాలి. ఇవి కూడా చక్కగా ఒక 1 మినిట్ పాటు ఫ్రై అవ్వాలి ఆ వెజిటేబుల్స్తో. నేను ఒక్క పసుపే వేశానండి, ఉప్పు వేయలేదు, నోటీస్ చేస్తున్నారు కదా మీరు. తర్వాత వేస్తాను ఉప్పు. నెక్స్ట్ ఇప్పుడు పుదీనా పేస్ట్ ఉంది కదా మిక్సీ చేసుకుంది, అది కూడా వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఆ మిక్సీ జార్లో వేసి ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఈ పుదీనా జ్యూస్ ఆ వెజిటేబుల్స్కి చక్కగా పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం రైస్ కూడా వేస్తాం కదా, సో ఆ రైస్కి సరిపడా ఇప్పుడే వేసేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు చక్కగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, అయినా కూడా దాని టేస్ట్ దానిదే, కారం టేస్ట్ కారందే. మరొక 5 నిమిషాలు మగ్గబెట్టుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఒక 1.5 టీ స్పూన్ వరకు పడుతుంది. మొత్తం అంతా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 4 కప్స్ రైస్ తీసుకున్నాను, అంటే 1 కేజీ రైస్కి చేస్తున్నాను. మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలానే మగ్గనివ్వండి రైస్ని, ఎందుకంటే ఇలా చేయడం ద్వారా రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ బట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పుదీనా రైస్ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా మనం అన్నం వండుకుంటాం కదా అలా నార్మల్గా కూడా కుక్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండుతున్నానండి. దానికోసం ఏం చేస్తున్నానంటే కింద ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను, సో దట్ అడుగంటకుండా ఉంటుంది. ఈ రైస్ అంతా కూడా ఆ విజిల్లో వేసేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే కనుక 3 విజిల్స్ రానివ్వండి, ఇలా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టుకుంటే కనుక మీకు అక్కడ ఇండికేషన్ ఉంటుంది కదా కుక్ అయిపోయినట్టు, సో తెలిసిపోతుంది మీకు. 1 కప్పుకి 1.5 కప్ వాటర్ పోసుకోవాలండి. నేను ఇక్కడ 4 కప్స్ తీసుకున్నాను కాబట్టి 6 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా కుక్కర్లో పెట్టేసి లిడ్ పెట్టేసేయండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటాం కదా, సో ఇంకో 5 మినిట్స్లో అయిపోతుంది అనగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చాలామంది అలా వాటర్తో పాటే కొత్తిమీర వేసేస్తారు, సో అలా కన్నా ఇలా లాస్ట్లో వేస్తేనే బాగుంటుంది. పుదీనా రైస్ రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసే ముందు మొత్తం అంతా ఒకసారి కలపండి. నాన్ వెజ్లోకి చాలా బాగుంటుందండి ఈ రైస్. వెజ్లో అయితే బంగాళదుంప కుర్మాతో చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ బంగాళదుంప కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేసి పెట్టాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈరోజు గురువారం, మేము నాన్ వెజ్ తినాం కాబట్టి బంగాళదుంప కుర్మా చేసాము, సో దాంతోనే సర్వ్ చేస్తున్నాను. పుదీనా రైస్ కావచ్చు, టొమాటో రైస్ కావచ్చు, బిర్యానీ కావచ్చు, ఏదైనా కూడా వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ పుదీనా రైస్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ రెసిపీని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.